ప్రజా ప్రతినిధులు పార్టీ సిద్ధాంతాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో గజపతినగరం బొండపల్లి దత్తిరాజేరు మండలాలకు చెందిన వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించాలని ఇదే పార్టీ సిద్ధాంతమని ఈ ఎన్నికల్లో విజయం సాధించే ప్రజా ప్రతినిధులు సిద్ధాంతాలకు కట్టుబడకపోతే మనుగడ ఉండదన్నారు. రానున్న ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతున్నందున గతంలో కంటే అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్రతో ఎన్నికలను బహిష్కరించారని ఆరోపించారు. 100కి 100% స్థానాలను వైసీపీ అభ్యర్థులే విజయం సాధించాలని అన్నారు. టీడీపీ ఎన్నికలను బహిష్కరించిన కారణంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అశ్రద్ధ వహించరాదన్నారు. వైఎస్ఆర్సీపీ అభిమానులు సర్పంచ్గా గెలిచారు. మరి ఆ వెంటనే అప్పుడు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరపకుండా కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలు జరిపించారు. అప్పుడు కూడా 99% మున్సిపాలిటీలు 100కి 100% కార్పొరేషన్లు కూడా గెలవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ గారు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా చేస్తే ఉన్న పరువు కూడా పోతుందనే ఉద్దేశంతో ఆయన రిటైర్ అయిపోయారు తప్ప ఈ ఎన్నికలు జరిపించలేదు. మరి కొత్తగా వచ్చినటువంటి ఎన్నికల కమిషనర్ గారు వచ్చినట్టునే ఈ ఎన్నికల్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న మనం అందరూ చూస్తూ ఉన్నాం, మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్నికలు బహిష్కరిస్తామని చెప్పేసి చెప్పారు. అంటే ఎన్నికలకు వెళ్ళి పరువు పోగొట్టుకుంటే ఉండిపోతే ఇలాగే కొంత పరువు తప్పుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నికలు బహిష్కరించడం జరిగింది. అయినా కూడా వాళ్ళైతే ఎన్నికలు బహిష్కరించారు తప్ప మనం ఎవరైతే పోటీలో ఉన్నామో ఎంపీటీ సభ్యులు అవ్వచ్చు, జెడ్పీటీ సభ్యులు అవ్వచ్చు, అందరూ కూడా తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా మనం పర్యటించాలి. 100కి 100% విజయం సాధించే విధంగా మనం ప్రయత్నం చేయవలసిన అవసరం మరి ఎంతైనా ఉంది. ఎందుకంటే మన పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో మనం ఏదైతే ఊహించామో ఆ ఊహించిన రిజల్ట్ 100కి 100% మనకు వచ్చాయి. అవి కూడా కొన్ని పంచాయతీలు పోయే దాన్ని కూడా విశ్లేషణ కూడా ఆ రోజు మనం చెప్పుకున్నాం, ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నాం. ఈరోజు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలు కూడా పెద్ద ఎత్తున మన పార్టీకి మద్దతు పలికే పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికలు పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మన మున్సిపాలిటీ ఎన్నికల కార్పొరేషన్లో వచ్చిన రిజల్ట్ మనకు ఒక ఉదాహరణగా మనకు అనిపిస్తుంది. ఈరోజు మన కంటికి ప్రతిపక్ష పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రజలకు వాళ్ళ పార్టీ నాయకులు చేసిన బాధ చెప్పాలి, వాళ్ళ ప్రజలు చేసిన బాధ చెప్పాలి చెప్పలేక ఒక దురుద్దేశంతో ఎన్నికల కమిషన్ మీద నెపం పెట్టి ఈరోజు ఎన్నికలు దూరం అయిన సంగతి ఈరోజు పచ్చేళ్ళలోకి చూశారు. ఎక్కడన్నా మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఆ మాజీ శాసనసభ్యులు అయితే వీడియోలో ఒక మెసేజ్ పెట్టి ఆయన తిరుపతేమో ఎలక్షన్ చనిపోయాడు ఆయన. అంటే ప్రధానంగా తప్పుకుంటే రేపేమో మనకేమో పరిస్థితి ఓటింగ్ శాతం కానీ మనం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వదిలేశారు కదా, మనం కూడా అశ్రద్ధగా ఉంటే పరిస్థితి తగ్గిపోతే